హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్నస్ కిచెన్. ఈరోజు మన యమ్మీ రెసిపీ వచ్చేసి మనం ఎన్నో మంచి మంచి రెస్టారెంట్ స్టైల్ రెసిపీస్లో వాడేటటువంటి బటర్ సేమ్ మార్కెట్ స్టైల్లో ఎలా దొరుకుతుందో మనం ఇంట్లో మనం కొనుక్కునేటటువంటి పాలతోటే అలాగే తయారు చేసుకోవచ్చండి. ఆ రెసిపీ మీతో షేర్ చేస్తాను. మనకి తీసుకునే పాలు మీగడ పాలు అయితే పాలు కాచి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పైన చక్కగా మీగడలాగా కడుతుంది. అప్పుడు ఆ మీగడని తీసి మనం ప్రతిరోజు ఒక 4 నుంచి 5 రోజులు ఒక వారం రోజులు పాల మీగడని కనుక దాచుకుంటే మనకు ఒక 200 గ్రాములు మీగడ అనేది తయారవుతుంది. దీన్ని మీరు ఒక వెడల్పాటి పొడవైన గిన్నెలో తీసుకొని ఇలా కవ్వంతో చిలకడం కానీ గరిటెతో కానీ మనం బాగా లేదంటే విస్కర్తో బాగా కాసేపు ఒక 2-3 నిమిషాలు 5 నిమిషాలు బాగా చల్లగా ఉన్నప్పుడే ఫ్రిడ్జ్లోంచి తీయంగానే ఈ ప్రాసెస్ చేసుకుంటే చాలా త్వరగా మనకి మేగడ అనేది పైకి వచ్చేస్తుంది. ఇలా చేసేటప్పుడు ముందు చిక్కబడుతుంది, తర్వాత నిదానంగా మనం ప్రాసెస్ అనేది అలాగ రెగ్యులర్గా ఆ గరిటెతో కలుపుతూ ఉండేసరికి మనకి దీంట్లో ఉన్నటువంటి వెన్నపూస పైకి వచ్చేసి సెపరేట్ అయిపోయి దాంట్లో ఉన్న పాలు అనేవి వదిలేస్తుందండి. మీకు ఈ విధంగా ఉన్నప్పుడు మేగడ తయారైపోయిందని అనుకోకూడదు, ఇది జస్ట్ చిక్కబడిపోతుంది అంతే మనం కలపడం వల్ల. ఇంకా కాసేపు ప్రాసెస్ కనుక మనం అలా గరిటెతో కానీ విస్కర్తో కానీ కలుపుతూ ఉంటే నిదానంగా మేగడలోంచి మనకు వెన్నపూస అనేది బయటకు వచ్చేసి మిగిలిన అందులో ఉన్న పాలు అనేవి సెపరేట్ అయిపోతాయి. ఇలా మనకి పాలు బయటకు వచ్చేసింది అంటేనే మనకు వెన్నపూస తయారైందని అర్థం. ఈ టైంలో మనం దీంట్లో నుంచి వెన్నపూసను సపరేట్గా తీసుకొని మనకి వచ్చినటువంటి పాలు అనేవి విడిగా వేరే గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మనకి తయారైపోయిన ఈ వెన్నపూస నిల్వ ఉండాలంటే దీంట్లో ఉన్న పాల వాసన పాలు లేకుండా ఉండాలి కాబట్టి మంచినీళ్ళు తీసుకొని మీరు 2-3 సార్లు అంటే మీరు తీసుకున్న మిగడలో ఎంత పాల శాతం ఉందనేది దాన్ని బట్టి మనకి 2-3 నుంచి 4 సార్లు అలాగ కడుక్కోవాలన్నమాట. మనం వాటర్ పోసి మిగడిన ఆ నీళ్ళలో కలిపినప్పుడు నీళ్ళు అనేవి తేటగా ఉండాలి, మనకి పాలు పాలుగా రాకూడదు. అలా చేసుకుంటే దీంట్లో ఉన్న పాల శాతం అంతా పోయి వెన్నపూస మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఎటువంటి చెడ్డ వాసన లేకుండా చక్కగా నిల్వ ఉంటుంది, మనం మిగతా ఆహార పదార్థాల్లో వాడుకునేలాగా ఉంటుంది. సో నేను అన్నిసార్లు 3 టైమ్స్ కడిగేశానండి, చివరికి మనకి మేగడ అనేది చక్కగా ఈ విధంగా తయారవుతుంది. మనం గేదె పాలు ఉపయోగిస్తే ఇలా మేగడ మనకి తెల్లగా వస్తుంది. అదే మీరు ఆవు పాలు తీసుకొని మేగడ కనుక చేసుకుంటే మీకు చక్కటి పసుపు వర్ణంలోకి ఉంటుందన్నమాట వెన్నపూస. కానీ మనకి మార్కెట్ స్టైల్లో లాగా కావాలంటే ఒక్క డ్రాప్ మనము ఎల్లో ఫుడ్ కలర్ కనుక యాడ్ చేస్తే మనం తీసుకున్నటువంటి వెన్నపూస కూడా చక్కగా అదే కలర్లోకి వస్తుంది. మనం యూజ్ చేసినా కూడా బయట నుంచి మార్కెట్ నుంచి తెచ్చుకున్న బటర్ లాగానే అనిపిస్తుంది అన్నమాట. మీకు ఇన్ కేస్ సాల్టెడ్ బటర్ కావాలంటే ఇందులో మనం మజ్జిగలో వేసుకున్నంత కొంత ఉప్పు మన క్వాంటిటీ ఎంత ఉందో వెన్నపూస అంత కలుపుకొని ఈ విధంగా ఏదైనా స్క్వేర్ చిన్న చిన్న ప్లాస్టిక్ బాక్సెస్లో మనకి స్క్వేర్గా ఉండేటటువంటి పలకగా డిజైన్ ఉన్నటువంటివి దొరుకుతూ ఉంటాయి కదా, మీకు ఎలాంటి షేప్ కావాలో దాంట్లో క్లింగ్ ఫిల్మ్ అనేది ఫిల్మ్ మనం అడుగును వేసుకొని ఈ వెన్నపూస అంతా కూడా స్ప్రెడ్ చేసుకుని పైన సమానంగా పరుచుకున్నామంటే కాసేపు ఉన్న తర్వాత మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది వెన్నపూస సెట్ అవుతుంది. సో నేను కొంతసేపు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టానండి. డీప్లో పెట్టడం వల్ల చల్లదనానికి త్వరగా మనకి వెన్న అనేది పేరుకుని సెట్ అయిపోతుంది. తర్వాత ఈ ఫిల్మ్ అనేది మనము ప్లాస్టిక్ కవర్ తీసేసి ఈ విధంగా తయారైన బటర్ని మీరు బటర్ పేపర్ అని మనకి ప్రాచ్మెంట్ పేపర్ అని దొరుకుతూ ఉంటుంది దాంట్లో ఫోల్డ్ చేసుకుని మీరు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే ఒక 10 నుంచి 15 రోజుల్లో మనం మనకు కావాల్సిన రెసిపీస్లో చక్కగా దీన్ని వాడుకోవచ్చు. హోప్ మీ అందరికీ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. నచ్చితే మరి లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.